పేరు చెబితేనే నోరూరే రొయ్య పొట్టు కూర పొడి. అసలు రొయ్య పొట్టు సముద్రంలో ఎలా పడతారో తెలుసా? ఒకసారి వలలో పడితే ఎంత పడుతుందో చూడండి. సముద్రంలో దొరికే రొయ్య పొట్టు ఒక్కోసారి చిన్న కొండలాగా ఉంటుంది, చిన్నపాటి పడవలను కూడా ఆపేస్తుంది. అలాంటి రొయ్య పొట్టును మత్స్యకారులు పడవల మీద ఆరబోసి ఒడ్డుకు తెస్తారు. రొయ్య పొట్టు వంకాయ, రొయ్య పొట్టు బీరకాయ, రొయ్య పొట్టు చామగడ్డ, రొయ్య పొట్టు చారు, రొయ్య పొట్టు పొడి, ఇలా కమ్మటి వాసనలతో ఇల్లంతా గుబాళించే రొయ్య పొట్టు ఒక స్పెషల్ డిష్. దాని డిమాండ్ ఎంతో చూసేయండి. రొయ్య పొట్టు ఉంది కదా, దీంట్లో అసలు ఎన్ని రకాలు ఉంటాయి? మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇది? సముద్రంలో నుంచి. అదే స్టీమర్లు ఉంటాయి, స్టీమర్లు రొయ్య పొట్టు సముద్రంలో గడ్డగా వచ్చేస్తుంది, గడ్డగా వచ్చేస్తుంది, ఒక గడ్డగా వచ్చేస్తుంది. గడ్డగా వచ్చినప్పుడు స్టీమర్నే ఆపేస్తుంది రొయ్య పొట్టు. అప్పుడు స్టీమర్లు 4-5 స్టీమర్లు చేరి లాక్కొని బోట్ల మీద నిండబోసేసి మాకు వేస్తారు. అది మళ్ళీ ఎండబెట్టేసి బేరాలకి వేసేస్తారు, మా బేరాలకి లోడ్లు వేస్తారు. అప్పుడు మా వాళ్ళు పోయి తెస్తారు. అవి కట్టలకి కట్టల లెక్కన అట్ట వేస్తారు. అది మా వాళ్ళు తెచ్చేస్తారు. వాళ్ళు ఏరే వాళ్ళకి అడుగు కొనుక్కుంటారు. వాళ్ళు ఎవరికి అడుగు కొనుక్కుంటారు? మనకి ఆ సముద్రంలో పట్టే వాళ్ళకి అడుగు కొనుక్కుంటారు. అదే స్టీమర్లు ఉంటాయి, ఆ స్టీమర్లో రొయ్య పొట్టుని పోతాయి సముద్రంలోకి. పోయినప్పుడు గడ్డగా వస్తుంది, గడ్డ వచ్చినప్పుడు ఇది ఆపేస్తుంది స్టీమర్. అప్పుడు 2-3 స్టీమర్లు కలుసుకొని ఇవి లాగుతాయి. ఆహా, ఈ ఆహా ఈ పచ్చి రొయ్యలు ఆహా, ఇది వేరు అది వేరు. మడపర ఎండు రొయ్యలకి సంబంధం ఏమి లేదు. స్టీమర్లు లాగుతాయి, స్టీమర్లు ఉంటాయి 20,000 30,000 స్టీమర్లు ఉంటాయి, అవి లాగేస్తాయి పొట్టుని. ఇది సన్నరొయ్య పొట్టు, సన్న పొట్టు. కారపొడి చేయొచ్చు, గోంగూరలు వేసు, వంకాయలు వేసుకోవచ్చు, చేంగడలు వేసుకోవచ్చు. మంచి టేస్టు ఇది. పొడిగొట్టు పెట్టుకుంటే తినే శనగపప్పు, సాయి పప్పు వేసి పొడిగొట్టు పెట్టుకుంటే ఇడ్లీలకు పనికొస్తుంది, దోశలకు పనికొస్తుంది. నెయ్యి వేసుకొని తినచ్చు, మళ్ళీ పెరుగు వేసుకొని నంచుకొని కలుపుకొని తినచ్చు. అన్నిటికీ రకాల పనికొస్తుంది. ఇది 400 కేజీ, అది 350. ఈ రకాలే, ఇది అది అది పేర్లు అంటే పొట్టు, రొయ్య పొట్టు, అది ఎండు రొయ్య. ఇవి వచ్చి గుంటల్లో పట్టే రొయ్యలు ఇవి. ఇవి వచ్చి ఎండబెట్టి ఉప్పేసి నూరబెట్టి తీసి ఎండబెడతారు. ఇవి ఇవి కేజీ 400 ఇవి. ఇవి వచ్చి పల్లెటూరుది ఇవి. ఈ రొయ్య పొట్టు మన పల్లెటూరి, మన కృష్ణాపట్నం, ముత్తుకూరు, ఇలా బంగారుపాలెం ఇలా నుంచి తీసుకొస్తారు. ఈ పల్లెటూరులో పట్టే మన సముద్రంలో ఇవి, ఇవి బయట సముద్రంలో ఇవి. అదే వైజాగ్ నుంచి వస్తాయి, అవతల నుంచి రేవులు, పెద్ద పెద్ద రేవుల నుంచి వస్తాయి. చెన్నై నుంచి ఇప్పుడు ఏం రావు, ఎండాకాలంలో వస్తాయి చెన్నై నుంచి. ఇప్పుడు వచ్చేది మనకు వైజాగ్ నుంచే వస్తాయి సరుకు మొత్తం. చెన్నై నుంచి అంటే అది రేట్లు ఎక్కువ ఉంటాయి ఆ సీజన్లో. చేపలు ఎక్కువ సీజన్ ఎక్కువ ఉంటుంది. ఆ చేపలు అంటే మలబారి చేపలు అంటారు కదా, అలాంటి చేపలు బాగా కనిపిస్తాయి. మంచి చేపలు అయినా కూడా అది ఆ చేపలా కనిపిస్తాయి కాబట్టి కొండరు ఎక్కువగా. ఇప్పుడు ఈ సీజన్లో మన చేపలు వస్తున్నాయి కాబట్టి ఇవి బాగా పోతాయి. అవి నల్లగా ఉంటాయి చేపలు, టేస్ట్ బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి. అంటే ఇటువైపు మన తెల్లగా ఉంటాయి, మన సరుకు మనకు నచ్చినట్టు ఉంటుంది, మనది బాగా రుచిగా ఉంటాయి.